తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించు సింగరేణి రక్షించు అనే నిదానం ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నారు కానీ ఈ రోజు భక్షించే యొక్క విధానాన్ని ఈ రోజు కేసీఆర్ గారు సింగరేణి విషయంలో అమలు చేస్తా ఉన్నారు 2014 3500 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ తో సింగరేణి ఆ రోజు కొనసాగేది కానీ ఈ రోజు సింగరేణి తీసుకున్నటువంటి అప్పులు చెల్లించవలసినటువంటి బకాయిలు 10000 కోట్లు దాటింది బిఆర్ఎస్ పుణ్యమాని వాళ్ళ చేతగాని ధనం గాని తప్పుడు నిర్ణయాలు గాని అంతర్గత వినితి గాని సింగరేణి అప్పులు మాత్రం రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి సింగరేణిలో బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులక జోక్యం విపరీతంగా పెరిగిపోయింది కొన్ని బొగ్గు గనులు తెలంగాణలో వేలం వేస్తా ఉంటే ఆ వేలంలో పాల్గొని సింగరేణికి ఆ బొగ్గు గనులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆ బాధ్యత నుంచి తప్పించుకొని టెండర్లు వేసేటువంటి కనీస ప్రయత్నం చేయకుండా మరొక దిక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రగల్పాలు పలుకుతుందో ఉత్తర కుమారుని మాటలు మాట్లాడుతుందో ఈ రోజు కార్మిక సమాజం అంతా కూడా మండిపడతా ఉంది సింగరేణి కార్మికుల శ్రమను ఈ రోజు దుర్వినియోగం చేస్తాము దోపిడీ చేస్తామంటే ఈ రోజు సింగరేణి కార్మికులు సహించరని మనవి చేస్తా ఉన్నాం।